క్రీస్తు శ్రేష్ఠమ నామం పేట మీ అందరికీ బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వక వందనాలు. మరణము తప్పించుట యెహోవా దేవుని వశము. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడిని బలపరచును అనే వాక్యాలు మనకు దేవుడు వాగ్దానాలుగా స్థిరపరుస్తూ వచ్చారు. ఎన్నో సందర్భాల్లో ప్రయాణాలు చేసుకుంటూ ఉన్న సమయమున ఎన్నో ఆపదలు సంభవిస్తాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే దేవుడి యొక్క కాపుదల మనకు లేకపోతే ఏమైపోదుమో. 4వ తారీఖున జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను దేవుని యొక్క కృప ద్వారా మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాము. ఆ మ్యారేజ్లో దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకున్నారు. ఎంతోమంది వాక్యం ద్వారా ఆదరించబడ్డారు. పెళ్లి కుమారుడికి, అదేవిధంగా వచ్చిన వారికి కూడా కొన్ని నిమిషాలు క్రీస్తు గురించిన సువార్తను బోధించడం జరిగింది. భార్యకి ఇద్దరికి గొడవ జరిగినప్పుడు ఎవరు పక్షంటూ అంటే, నేనైతే గోడ పక్కన ఉంటానంట, నాకెందుకు ఈ సమస్య, గోడ పట్టుకుంటా అని చెప్పాడంట. అయితే అట్లా గోడ పక్కన కాదు, ఉండాల్సింది ఎలా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ జీవితంలో అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ లైఫ్. ప్రతి ఒక్క జీవితంలో అర్థం చేసుకునే విధానం కావాలి. ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనంలో మీకు వాక్యాన్ని నేను చూపాను. అక్కడ ఇద్దరు రాయబడతారు, ఎవరంటే అబ్రహాము, శారా. తెలుసా అందరికి అబ్రహాము, శారా? ఒకసారి చేతి చూపించండి అమ్మా, తెలిసిన వాళ్ళు. వెరీ గుడ్, అబ్రహాము, శారా ఇద్దరు తెలుసు. ఇద్దరు తెలుసు. ఈ అబ్రహాము, శారా జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒకరోజు అబ్రహాము, శారా ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు ఆ ముగ్గురికి భోజనాలు చేసి వండి పెట్టమ్మా అని ఆ భార్యకు శారమ్మకు చెబితే, ఎంత వండి పెట్టాలా? చాలా వండి పెట్టాలా? దాదాపు 40 చపాతీ చేయాలి. ఒక్కతే కష్టపడాలా? అయితే తనే చేతితో కష్టపడి పిసికి దేవుని సేవకులు వచ్చారని చేసి వండి పెడతా వచ్చింది. అలాంటి అండర్స్టాండ్ కావాలి. అదే ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఎవరో వస్తే దారిన పోయేలు వస్తే నేనేందా చేసి పెట్టేది అని అనుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. ఇప్పుడైనా కుటుంబ జీవితంలో మీ ఇద్దరు అర్థం చేసుకోవాలి, సరేనా? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రేమించాలా, ఆ పాప భయపడాలి నీకు. ఈ వాక్యాలను ఎప్పుడో వింటూ ఉంటాం మనం, కాబట్టి అర్థం చేసుకునే విధానాన్ని కలిగి జీవించాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇంకొక మాట అండి, వారికి మాత్రం చెప్పడం జరిగింది. ఇంకొకటి దయచేసి వినండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్న వారందరికీ తెలిసిందే. ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు? ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పాప క్షమాపణ పొందారు? నా పాపాలు దేవుని క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు అన్నే హృదయంలో ఆ గట్టింపు ఉందా? ఎవరైనా యేసు క్రీస్తులో నేను అంగీకరించాను, ఇప్పుడు వస్తే ఆ వరుణ్ణి నేను కలుసుకుంటాననే యొక్క నిరీక్షణ ఉందా? నిరీక్షణ కలిగినట్లయితే ధన్యులమే, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ నిరీక్షణ కలిగి ఉండలేవా? యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, నీ కొరకు రక్తంగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి రాబోతున్నాడు. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. లోకంలో ఎంత గొందరగా పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా దేవునికి దగ్గరగా రాకపోతే, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుని అండి, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలనే, ఇంకా ఏంటి దేవుని నమ్ముకునేది అనే ఆలోచన ఉన్నావా? లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. హృదయంలో యేసు ప్రభు నమ్మి ఆయన ప్రకారం జీవించేవాడే క్రైస్తవుడు. క్రిస్టియన్ అనగా క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. ఆచార ప్రకారమో, కుల ప్రకారమో, మతం ప్రకారమో క్రైస్తవుడు కాదు. యేసు ప్రభుని హృదయంలో అంగీకరించి నువ్వు పాపాలు ఒప్పుకొని దేవా నా హృదయంలోకి రా, నేను కూడా నీ బిడ్డనే అన్నప్పుడే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడి. కాబట్టి ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తగా జతపరచబడిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే రక్షణ పొందండి. ఒకవేళ పడిపోయావా, పాపంలో జీవిస్తున్నావా, రా బయటికి రా, దేవుడు అక్కడ చాలా దగ్గరగా ఉంది. చాలా సంతోషకరం. ఆ మ్యారేజ్లో దేవుడు బలమైన తన హస్తాన్ని చూపిస్తూ వచ్చాడు. అయితే ఆ మ్యారేజ్కి వెళ్ళి ముగించుకొని మేము రిటర్న్ 3 గంటలకు రిటర్న్ అయి వస్తూ ఉన్నాం. మార్కాపురానికి కొంత దూరంలో ఉంటుంది. రిటర్న్ అయి వస్తూ ఉండగా తరులుబాడు అనే గ్రామం దగ్గర వెళ్ళి, తరులుబాడు అనే ప్రాంతానికి వెళ్ళి మేము రిటర్న్ వస్తూ ఉన్నాం. వస్తున్న సమయమున ముందుగా ఒక కారు గొర్రెనో మేకనో చూసి ఆగిపోయింది. షడన్ బ్రేక్ వేసాడు. మేము కూడా దాని దగ్గరికి వెళ్ళి షడన్ బ్రేక్ వేసాం. ఇంకా కొంచెంలో ఆ కారుని ఢీ కొట్టేవాళ్ళం.
సరే అబ్బా ప్రమాదం తగ్గిన తప్పించారు దేవుడు దేవునికి స్తోత్రం అని అంటూ ఉండగానే వెనక ఒక భయంకరమైన శబ్దం వచ్చింది వెనక నుంచి ఒక భయంకరమైన శబ్దం రాగానే ఏంటా అని ఎదురు చూడగానే మా ముందుగా ఇద్దరు బండి మీద ఫల్టీని కొట్టేశారు కారంత ఎత్తులేసి వాళ్ళు వారి యొక్క బైక్ వారి అమ్మ కొడుకు ఇద్దరు కింద పడిపోయారు గుండెలో ఎంతో భయంకరమైన ఎంతో బాధేసింది ఏం జరిగింది అసలు ఏంటి అనగానే వెనక్కి తిరిగి చూడగానే మన యొక్క కారు ఢీకొచ్చేసి వెళ్ళిపోయి ఆ చిల్ల చెల్ కంపలల్లో పడిపోయి బైక్ మీద పడింది తీయడానికి చాలా కష్టమైపోయింది ఆ బైక్ని ఆ దారిన వెళ్తున్న వారు వచ్చారు ఆ బైక్ని తీసి మేమందరం ఒక 7-8 మంది ఆ బైక్ని పట్టుకొని తీసి పైన పెట్టాం పెట్టిన తర్వాత ఆమెకి ఏమైందని చూస్తే చిన్న గాయం మాత్రమే కలిగింది ఆ అబ్బాయికి ఏమాత్రం దెబ్బలు కేవలం ఇక్కడ మాత్రం కొంత గీక్కుంది ఏమీ దెబ్బలు కలగలేదు ఎంత గొప్ప ఆశ్చర్యకరమో తెలుసా అండి అది మేము నిలబడ్డాం వారు వచ్చేసి ఇటువైపుగా కొట్టేశారు కారుకున్న రాడ్డు ఉంటుంది ఆ రాడ్డుని చివర తగిలిపోయి వెళ్ళిపోయి పడిపోయారు అదే గనక ఇటువైపు పడి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండో తెలుసా స్పాట్లో ఆ తలకాయి నేల కొట్టుకుండేది బండి నుజ్జునుజైపోయేది కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి ప్రాణము నిలబడే పరిస్థితి కాదు అంత ఘోరమైన భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఏమవుతుందో ఏమైద్దో అనుకున్నాం మేము ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కానీ దేవుడి యొక్క మహోన్నత కృప ఎంతగా సహాయపడుతూ వచ్చిందంటే ఏమి లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అయితే మన కారుకి చిన్న వెనక భాగాన అద్దము పగిలిపోయింది వారికి కొంచెం హ్యాండ్ బ్రేక్ ఇరిగిపోయింది అది వారికి తెలియదు మన అద్దం పగిలిందని అసలు ఊహించలేదు పాప వెనకొచ్చే వాళ్ళు ఊహించలేదు మేము ఊహించలేదు ముందున్న వాళ్ళు ఊహించలేదు చూడండి ఏం జరుగుతుందో అర్థం కాదండి జీవితము ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మానవుని యొక్క జీవితం ఎలాంటిదే ఎండిపోయిన ఆకు లాంటిది గాలి బుడగ లాంటిది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు అయితే ఒకవేళ ఆ మరణం వచ్చిన యాక్సిడెంట్ అయి చనిపోయినా ఏమి జరిగినా మనం చనిపోతే పరలోకములో ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్న ఆజ్ఞ పాప క్షమాపణ పొందండి మారు మనసు పొంది బాప్తిజం పొందండి నాతో పాటు పరలోకంలో ఉంటారని దేవుడు సెలవిస్తూ వచ్చాను కాబట్టి ఈరోజు చచ్చిపోతే నువ్వు పరలోకం వెళ్తావా నీకు ఒక నిశ్చయిత ఉందా ఈరోజు నేను చచ్చిపోయి ఉంటే పరలోకంలో మేము ఉంటాం ఆ నిరీక్ష నాకుంది ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పాడు నువ్వు నాతో పాటు ఉంటావని ఆ దొంగకు చెప్పినట్లుగా నాకు కూడా మా అందరికీ క్రైస్తవులకి దేవుని బిడ్డలందరికీ చెప్పాడు క్రైస్తవుడు అనగా ఎవడెవడో ఎవరెవరో పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రం క్రైస్తవులు కాదు నేను క్రైస్తవుని చిన్నప్పటి నుంచి క్రైస్తవునండి నా కులం ఇది అతను క్రైస్తవులు కాదు ఆమె క్రైస్తవురాలు కాదు ఎవరు క్రీస్తుని కలిగి జీవిస్తారో వారే క్రైస్తవుడు ఆలోచిస్తున్నారా ఘోరమైన విపత్తుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడంటే ఆయన యొక్క మేలు కనికరం ఎంతో గొప్పదే ఇంకా ఆయన కోసం ఏదో చేయాల్సి ఉంది తప్పిస్తున్నాడు ఏదో పాపం నుంచి నేను విడుదల కలగజేసి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఛాన్స్ ఇచ్చాడని ఆలోచించు అది నా శక్తితో నా బలం ద్వారా తప్పించబడ్డాన్ని కాదు దేవునికి ఏర్పాటు ఉంది ఆలోచించుకొని ప్రభువా నాకు సహాయం చేయను ఆయన ఎన్నో రకాలుగా తప్పిపోయి నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నాను క్షమించండి ప్రభువా అని అడిగితే దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా రాబోయే దినాల్లో ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి గుంటూరులో కూడా 8వ తారీఖున యూత్ మీటింగ్ ఉంది గుంటూరులో 8వ తారీఖు అమరావతి ప్రాంతంలో యూత్ మీటింగ్ ఉంది ఆ యూత్ మీటింగ్ అమరావతి ప్రాంతంలో ఉన్న వారందరూ రండి ఆ చర్చి అడ్రస్ కూడా మీకు పెడతాను పాస్టర్ గారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది యవనస్తులారా మీరు బలవంతులు సాతాను జయించే ఆయుధం దేవుడు మనకిచ్చాడు దుష్టిని జయించే కృప నీకు నాకు ఇచ్చాడు రా బయటికి పాపములో ఉండొద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ వాక్యం అద్భుతమైన వాక్యాన్ని 8వ తారీఖున మీరు వినబోతున్నారు రండి
మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి, లోకములో ఉండదు, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా రాబోయే దినాల్లో చాలా మీటింగ్స్ ఉన్నాయి, అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. మా పరిచర్య గురించి, మా ప్రయాణాల గురించి భారంతో ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే దేవుని యొక్క కనికరములైనది మనమేమీ చేయలేం. పెద్ద పెద్ద కార్లు కొంటారు చాలామంది, చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది దాంట్లో, అయినా కూడా స్పాట్లో చనిపోయిన వారు, ఎంతో బాధకరంగా అనుభవించి చనిపోయిన వారు ఉన్నారండి. కానీ దేవుడి యొక్క కనికరం మీద ఆధారపడి, ఒకవేళ ఎట్టాడ్ సిచ్యువేషన్ వచ్చినా దేవుడు మరణము తప్పించకపోయినా కాపాడకపోయినా ఆ సమయంలో జరిగితే చనిపోతే పరలోకంలో ఉండాలనే నిరీక్షణ నీకు నాకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం జీవించాలి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుని మహోన్నతమైన కృప మీకు తోడయండి గాక. పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, మా కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు, మేము వారి కొరకు ప్రార్థన చేసేలాగా నిన్న తప్పించిన భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించారు. అది నీ మహోన్నతమైన కృప ప్రభా. ఎంతోమంది హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి బాధపడుతూ ఇరిగిపోయి చనిపోయి ఉన్నారు. కుటుంబాలకు ఆదరణ దయచేయండి, హాస్పిటల్ వారికి కూడా స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.